నీ అమ్మ తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఉంది. నాయుడు స్టూడియో కనిపించిందా? హైలైట్ అండి. గోల్కొండ వచ్చేసాం భయ్యా, గోల్కొండ ఎంట్రన్స్ భయ్యా. అదే గోల్కొండ ఫోర్ట్, అదే హిస్టరీ. నిజాం ఫోర్ట్ మాకైతే కనిపించింది. మొత్తానికి నిజాం సామ్రాజ్యంలో ఎంటర్ అవ్వబోతున్నాం. ఎంట్రన్స్ టికెట్ తీసాము, పర్ పర్సన్ 25. ఎలా తిరుగుతామేంటో తెలియదు కానీ బట్ తిరగాలి. హైలైట్ ఇన్సైడ్ వ్యూ మాత్రం సూపర్. మై గాడ్ హైలైట్. ఫోటో పాట్ తిరగడానికి ఒక 2 అవర్స్ కూడా తక్కువే, చాలా పెద్దది. పడది అవుతుంది తర్వాత. హైలైట్ ప్రివి కాఫీ సాఫ్ సుత్రా ఎచ్చ నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి లోపల అన్నీ. గార్డెనింగ్ అయినా
లోపల ఎంటర్ అవుదాం. మొత్తం రాతులతోనే కట్టారు, పెద్ద పెద్ద రాతులు. ఇప్పుడు బొక్కలు దూరిపోతారేట వాళ్ళు. హైలైట్ సౌండ్ వినిపిస్తున్నాయి. చమగాదడు, హిందీలో చమగాదడు అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. డ్యామ్ ఫుల్ గోల్కొండ. నీ అమ్మ తిరుపతి మెట్లు ఎక్కినట్టుంది. ఈ విభాగం తన్నుకు లేకపోయి ఉంటే మొబైల్ స్పేస్ ఫ్రీ ఉండేది. మొబైల్ స్పేస్ ఫుల్ అయిపోతుంది, కానీ ఇంకా వీడియో తీయాలని ఉంది. ఇలాంటి వ్యూ దొరికితే ఎవరు వదులుతారు. కారావాసంలాగే ఉంది. పెట్టలు కూడా పెట్ట పెట్టలు ఆడిపోతున్నారు. ఎక్కడ చూసినా పెట్టలు.
పైన లాస్ట్ పై పాయింట్లో దుర్గమ్మ తల్లి కూడుకోవడం ఉందట, అది ఒకటి తీసేస్తే అయిపోద్ది అనుకుంటే నా మొబైల్ బ్యాటరీ కూడా అయిపోతుంది. మొత్తానికి గోల్కొండపై దుర్గమ్మ తల్లి టెంపుల్ అంటే గ్రేటే. జయ మా దుర్గా. సో షూస్ ఇప్పేసావా? జగన్మాత హైలైట్ అండి. జయ మా కాళి దుర్గా జగదాంబిక. గోల్కొండ ఫోర్ట్ దుర్గమ్మ తల్లి టెంపుల్. గోల్కొండ లాస్ట్ పాయింట్, టాప్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఆఫ్ గోల్కొండ కథమబ్బా. మొత్తానికి గోల్కొండ కూడా తిరిగేసాము. అదండి టాప్ పాయింట్. లాస్ట్ పాయింట్కి వచ్చి ఎలాగున్నదంటే ఎవరెస్ట్ మీద ఎక్కినట్టుంది. కంప్లీట్ అయిపోయింది కదా ఎవరెస్ట్. గాలి మాత్రం సూపర్ అబ్బా. గెంతుపోమంటారా ఇదిగా. శ్రీ రామ్దాస్కి బంధించిన కారాగ్రహం కూడా ఇక్కడే ఉంది, అక్కడికి వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది లోపల. గోల్కొండ వ్యూ అంటే ఇది, ఇది పార్క్. బయట నుంచి చూస్తే గోల్కొండ అందం ఇది ఉంటుంది. బా గోల్కొండ తిరగడానికి చెప్పాను కదా 2-3 అవర్స్ కూడా సరిపోదు.
కూడా అయిపోయింది మొత్తానికి దొరక ఒకలాగా. आपको अच्छी लगी तो ऐसे थोड़ा मार दीजिए हाथ, आप थोड़ा सा मार दीजिए.